విదేంద్రం ఇంత పెద్దకుంది గౌస్మ లాస్ట్రస్ లో వచ్చేసి మాస్టర్ అయితే వచ్చిందంట చూడ్డానికి మాత్రం చాలా భయంకరంగా అయితే ఉంది దీనికి గంజిక్కాం అనుకోండి కురకొని తినేస్తుంది నాగిలాంటివి చూసి అసలుకే ఆగదనమాట ఎల్లి హంటింగ్ చేద్దాం దాన్ని చేచికేసి ఇంకేమంటే రిస్క్ అనమాట దొరికాను అనుకోండి సరదాగా తినేస్తుంది వెళ్ళి చూద్దాం ఇంకా మన షింఛాన్ గడు చాప్ గడు వచ్చేసి యాటికి వెళ్ళారు చూద్దాం ఒకసారి ఒరే షిన్చాన్ చాపు యాటికి వెళ్ళిపోయారు ఇల్లు గైస్ నాకు ఎట్టయినా సరే కేసు అస్సీ మాస్టర్ పట్టుకోవాలన్నమాట పట్టుకున్నావు అనుకోండి భారీగా అయితే ఉంటది ఒకసారి న్యూస్ అయితే చూద్దాము ఎందుకంటే న్యూస్ లో దాని గురించి చెప్తా ఉంటారు అది వచ్చేసి ఎట్టు ఉంటది మొత్తం అంతా తెలుసుకేసి ఏమంటే దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఓసారి న్యూస్ చూద్దాం అనమాట నువ్వు టీవీ ఏందన్న పని చేయట్లేదు రే టీవీ అంజీరా స్వామి యో షాట్ మ్యాన్ గైస్ మన టీవీ సేదికి అయితే వచ్చిందనమాట పర్లేదు ఇక్కడ రేడియో అయితే ఉంది రేడియోలో ఎంతాము గైస్ ఆ మాస్టర్ మాత్రం ఇప్పుడు దాంకా ఒక యాభై మంది నేసేసింది అనమాట రేడియోలో ఏ చెప్తారంటే బయటికి వెళ్తే ఆ సీ వచ్చి చంపేస్తుంది అంట రేడియోలో చెప్తున్నారు నా అసలుకే ఆగన్ ఇంకా వెళ్దామా లేదా నాకు మాత్రం వెళ్ళాలనిపిస్తుంది అనమాట ఒరే షించాన్ చాపు మన చాపు కూడా ఎటుకెళ్లిపాడు ఒరే చాపు యాటికెళ్ళిపోయారు అరే ఈ చాప్ ఎందుకు వేసి ఆటకి వెళ్ళి ఫోన్ చేద్దాం సారీ ఈ చాప్ చాపు ఇద్దరు మిస్సింగ్ అనమాట షించాను గా ఫోన్ ఎత్తరా ప్లీజ్ రా తొందర ఫోన్ ఎత్తరా ఫోన్ కూడా నువ్వు రే ఈ షిన్చాన్గాడి ఏంద్రా షించాను మన షింఛాన్గా వచ్చేసి అస్సాం గెళ్ళానంట ట్రిప్ కి రేపో మొన్న వస్తానంట ఎరా గా చెప్పి వెళ్ళాలి కదరా నువ్వు ఆటికంటే ఆటకి వెళ్ళిపోతే ఏంద్రా ఇది సర్లెన్ గేసి ఇంట్లో ఈ కూడా లేరమాట ఇప్పుడు వెళ్దాం గేసి ఆ సీ పట్టేసుకుందాము చాలా పెద్దగా అయితే ఉంటుంది అంట భయమే అని చూస్తా అంటే ఏం అర్థం చేసి ఇంకా రేడియోలో చూస్తే ఇంట్లోనే ఉండండి ఉండకపోతే వాసి అంటున్నారు ఎవడ బిల్లు కొడుతుంది ఎవడన్నా బిల్లు కొడుతుంది ఉండండి డోర్ డోర్ తీసాయో ఎవరయ్యా మీరంతా నువ్వు ఎవరన్నా మీరు ఏంటి మిలిటరీ నుంచి వచ్చారా ఏం కాదు సార్ మీకు ఏంటి బయట తిరగకూడదా నేనేం తిరగను సార్ ఇంకా మన లాస్ అండ్స్ లో వచ్చే సీ మోస్ట్ వచ్చిందంట అది వచ్చేసి నేల మీద పోద్దంట ప్లస్ నీళ్ళలో పెద్దంట మన ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే నువ్వు బయట తిరగద్దు తిరిగావనుకో మీద ఫైన్ ప్లస్ జైల్లో వేస్తారంట ఆఫీసర్ గారు నేను పోన ఆఫీసర్ గారు మీతో గైస్ మన ఆఫీసర్ గారు మాత్రం ఇంకా బయటికి వెళ్ళద్దు ఎల్లి దొరికావు అనుకో ఉతికి వేస్తా ఓకే ఆఫీసర్ గారు గైసి ఇల్లే గైసి వెళ్ళొద్దంటారు అది వచ్చేసి నేల మీద పోద్దంట ప్లస్ నీళ్ళలో కూడా పోయిద్దంట ఇది ఎక్కడి మాస్టర్ రామ్మా చాలా పెద్ద మోస్టర్ అంటే వేసేది దొరికాను అనుకోండి ఆఫీసర్ గారు ఇంకా చాలండి ఆఫీసర్ గారు వీళ్ళు చూస్తే భయపడిస్తున్నారు మనకు చూస్తే భయంలో అన్ని మనకు జాంతాని అన్నట్టుండదనమాట మనకు ఏం జాంతంగా ఇంట్లో మాత్రం చాలా బోరు కొడుతుంది వెళ్దాము వద్దా ఎల్దామో వద్దా వెళ్ళి పట్టుకున్నాం అనుకోండి ఆ అన్నమాట ఎల్దాం కాడు ఉంటాడయ్యా ఇంట్లో అసలుకే మనకు చాలా సెగనమాట నేనున్నాను గేసి ఇంక వెళ్ళిపోతాను అనమాట ఎవడు ఉంటాడా దాన్ని మాత్రం పట్టుకొని ఒకసారి చూడాలి గేసి అంతే ఇంకా పట్టుకుందాం లేండి ఒకసారి చూసాం అనుకోండి మన కూడా కొంచెం బోటది అనమాట వెళ్దాం పదని గేసి ఇంక ఎవడు భయపడతాడు మనం భయపడము అలాంటివి మనకు లేవన్నమాట వెళ్దాంపా ఎల్దాంపా ఇంకా బండిది ఈ గాడు నా కారు వెళ్ళిపోయాడు అనమాట అడిగి చెప్పి అరే షింఛాన్ కారు అంటే దాన్ని ఉతుకుతున్నాడు ఆయన కార్ని సర్లే సర్లేం కాదు ఏం కాదు ఆ సీమోస్ట్ వచ్చేసి ఇంకా మన ఓషన్ దాంట్లో అయితే ఓషన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటది అనమాట వెళ్ళిపోయి వెళ్ళిపోయి మొత్తం బ్యాటింగ్ స్టార్ట్ చేద్దాం ఎవరు రైల్ అంతా గైస్ సెక్యూరిటీ ఉందనమాట అంకుల్ ఏందంకులు ఇక్కడ ఉన్నారు మీరు ఏంటి పాకడదా అంకుల్ ఇది పంపించండి అంకుల్ గైస్ ఏంది గైస్ అంకుల్ వచ్చేసి పోదు అంకుల్ ప్లీజ్ అంకులు పంపించండి అంకుల్ పోవాలి అంకుల్ బయట పోయి బర్గర్లు కొనుక్కుని రావాలంకులు ప్లీజ్ అంకుల్ ఆకలి ఆస్తుంది గైస్ అంకుల్ మాత్రం ఇంట్లోనే ఉండాలంటున్నాడు అంకుల్ ఏంది అంకుల్ సర్లే నాకు ఆకలి వేస్తుంది పోతా గైస్ అంకుల్ గారు వచ్చేసి ఏమైనా కొనుక్కొచ్చుకో అంటున్నారు ఏందో అంకుల్ మీరు ఏ పద్ధతి లేదు అంకుల్ మాత్రం ఈ పక్క నుంచి పోద్ది అంటున్నారు ఏందో రా అంకుల్ అడిగాను గైస్ అంకుల్ పంపించండి అంకుల్ అంటే ఆయన పంపించకపోతే నేను ఊరుకుంటాను ఆ పక్క నుంచి వెళ్ళిపోతాను అనమాట సారీ అంకుల్ ఏమనుకోవద్దండి దొంకే దొంకే చాలు కానీ పండి ఇంకెంచే వెళ్ళిపోదాము లాస్ ఆర్డర్స్ మొత్తం స్ట్రిక్ట్ అయిపోయింది అనమాట ఈరోజు ఎవరిని వచ్చేసి బయటికి రానిచ్చట్లేదు మా సిటీ మొత్తం ఖాళీగా ఉంది కదరా మా గైస్ ఆ సీ మోస్ట్ చాలా స్కెచ్ అయితే వేసింది అనమాట చూడండి మొత్తం సిటీ అంతా ఖాళీ అయిపోయింది నేను ఒక అయితే ఉన్నాను అనమాట నాకు మాత్రం ఫుల్ భయం అయితే ఆస్తుంది ఎడని దొరికాను అనుకోండి సరదా ఉదికేస్తారనమాట గేసి నాకు మాత్రం భయం వేస్తుంది అనమాట ఏం ఏం కాదు వెళ్ళి పట్టేసుకుందాం ఇంకా భయపడాలు మన దగ్గర అప్పుడే చెప్పాను లేవనేసి వెళ్ళి ఇంకా తొందర సీ మోస్ట్ పట్టేసుకుందాము మనం ఏది బిజీ దగ్గర అయితే వచ్చేసారు అనమాట ఇక్కడంటే కేసు ఆ సీ మోస్ట్ అయితే ఉంటుంది వెళ్ళి పట్టుకున్నాం అనుకోండి భారీగా అయితే ఉంటదనమాట మీరు మాత్రం గేసి లైక్ కొట్టాలి లైక్ గేసి దాన్ని పట్టుకోవాలని లేకుంటే పట్టుకోలేనమాట సర్లేదు సర్లే మనం అయితే వచ్చేసాం రే ఇక్కడ ఇంత మంది ఆఫీసర్స్ ఉన్నారు గైస్ బండ్లు ఎందుకు సన్ను ఉన్నాయి ఆఫీసర్ గారు ఏం లేదా ఆఫీసర్ గారు ఆ సీమాస్ ని పట్టుకోవడానికి వచ్చా ఏంటి పట్టుకోకూడదా మాత్రం ఇంకా నేనైతే అరెస్ట్ చేస్తుంటున్నారు ఆఫీసర్ గారు అసలే తిక్కలో ఉన్న తిక్క తెప్పని చెప్తానా ఏంద ఆఫీసర్ గారు లాస్ట్ సెంటర్ కాపాడింది నేను ఇక్కడ ఈడు మాటినట్లేదయ్యా ఈడు ఇనుడు ఈడు మెంటలో తీసుకో తీసుకో దెబ్బ పడితే వింటారా చెప్పాను గైస్ మర్యాదగా ఆఫీసర్ గారు వెళ్ళాలి అర్జెంట్ అంటే ఆఫీసర్ గారు వచ్చేసి ఆము అనుకుంటా కథలు వస్తామంతో అసలే మన బాడీ స్టీల్ బాడీ కతలొద్దు కతలొద్దు కథలు తగ్గించుకోరండి ఇంకా సీ మోస్ట్ అయితే ఎగుతాం ఇంకెళ్ళి అది వచ్చేసి ఇంకా సముద్రంలో అయితే ఉంటదనమాట ఏదైతే అది గానీ లేసుకెళ్ళిపోనమాట పదరా ఫ్రాంక్ లేని పాధాలు చాలా అయితే ఉన్నాయి అనమాట వచ్చింది అనుకోండి సరదా కట్టేస్తా చానా పెద్దగా అయితే ఉంటదండ ఎక్కడ ఉంటదో ఏం చేస్తా ఉంటదా సర్లే వెళ్దాం ఇంకా ఏం జ్ఞాతం చేసి ఇంకా మనకి చాలా సెగైతుంది అనమాట అందరూ వచ్చేసి వెళ్ళదు చేద్దని మనం చేస్తాము ఏం జ్ఞాతం చేసి చిన్నప్పుడు చెలవాటు అయితే అయిపోయింది అనమాట పా ఇంక గీతి కొట్టు గైస్ మన దగ్గర మాత్రం పెద్ద కన్ను ఉంది అది వచ్చింది అనుకోండి దానికి నాకు యుద్ధాలే ఇంకా మన బాగుంటుంది ఇదేందా ఇది గైస్ బుక్ అయిపోయాను ఆఫీసర్ గారు ఏంది ఆఫీసర్ గారు ఇది మన అరెస్ట్ చేస్తారంట ప్రజలను వేస్తారంట నాకేం తెలుసా ఆఫీసర్ గారు గైస్ అంగులు అప్పుడే మనం కొట్టాం కదా ఆయన వచ్చి చెప్పేశారు ఓకే ఆఫీసర్ గారు నేను వచ్చేసి రూల్స్ ని అతిక్రమించాను ఇంక నన్ను అరెస్ట్ చేయాల్సిందే అనమాట ఏం చేయలేం చేసి ఇంకా బుక్ అయిపోయినట్టే అనమాట బుక్ అంతే ఇంకేందీ లేదు నేను అనుకున్న అప్పుడు రే ఏందన్నా ఇది అనేసి సర్లేండి ఇంకా ఆఫీసర్ గారు ఇంకా ప్లాన్ ఏంటి ప్రిజన్ పంపిస్తారా ఏ ప్రిజను ఓకే ఓకే ఇక్కడ ఉన్న ప్రిజన్ అయినా ఆఫీసర్ గారు నాకు ఏం తెలియదు ఆఫీసర్ గారు ఊరికి వదిలేండి ఆఫీసర్ గారు బీసీ వచ్చేసి ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వచ్చిన ఆఫీసర్ గారు బాగుంటాయంట ఏందో ఇల్లు మాత్రం సైలెంట్ కూర్చోరా బాగా సార్లే కథలు చెప్పింది అంటున్నారు వీళ్ళకి కూడా తెలిసిపోయింది మన కథలు ఏం అర్థం చేసి ఇంకా అన్న తెలిసిపోయింది అనమాట మనం చెప్పేవన్నీ కథలు అనేసి ఎవడై తినట్లేదు అనమాట ఆఫీసర్ గారు నిత్యా ఆఫీసర్ గారు కథలు కాదు ఆఫీసర్ గారు నిజంగానే వచ్చా సర్లేండి ఇంకా నన్ను వదిలేసారనుకోండి ఇంటికి వెళ్ళిపోతా అంతే ఇంకా ప్లీజ్ వదిలేని అర్థం చేసుకోండి నన్ను అయితే ఇంకా లోపల వేసారనమాట వన్ ఇయర్ ఊయమ్మ వన్ ఇయర్ ఏందో ఆఫీసర్ గారు యో ఏందా ఇది వన్ ఇయర్ ఏందయ్యా నో వదిలే ప్లీజ్ వన్ ఇయర్ గైస్ జైలు శిక్ష అన్న ఏందన్నా ఇది వదిలేండి ప్లీజ్ అన్న తెలియకుండా చేశానన్నా గైస్ అర్థమైందా మన దగ్గర వెపన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బచ్చగళ్ళకి తెలియదు ఆ బోని ఇడు పోయిన తర్వాత ఇంకా ఎడితో బ్యాటింగ్ తీ తీ తి ఆయిదాల్తి గైజ్ మన దగ్గర మాత్రం అన్ని అయితే ఉన్నాయన్నమాట లిప్పించుకోలేదు వరగాళ్ళు గేసి వీళ్ళకేం తెలియదు అనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న క్రెడెట్ లాంచని తీసారన్నమాట తీసి అక్కడ వేసి ఇంకా ఈ డోర్ అయితే పేల్చేస్తా పేల్ చేసిన తర్వాత ఇంకా జంప్ అయిపోతారనమాట జోన్ గేస్ ఎన్ని వెపన్స్ ఉన్నాయి అన్ని మనమే అనమాట ఎన్నిక్కిరా ఎన్నిక్కిరా నువ్వు ఎనికిరా చెప్తా ఎనిక్కిరా ఎప్పుడే ఎప్పుడే కరెక్ట్గా కరెక్ట్గా చేసి వేసి దాకో దాఖ దాకో దాకో పేలిపాలిపో పెళ్లిపోయిందిరా మా వాణ్ణి గైస్ ఇంకా జంప్ అయిపోదాం ఇక్కడి నుంచి ఇంకా మంతా కత్తలు అన్న మంత కత్తలు దుబ్బరికి దుబ్బరికి దుబరికి దుబరిగి దుబరిగితే ఇంకా పరిగిద్ది రో పరిగి జంప్ అయిపోయాయి ఇంకా ఆ సార్ కానీ అయిపోయింది గేసి జంప్ అయితే అయిపోయారు అనమాట ఇప్పుడు నాకేం కావాలంటే బండి అయితే కావాలి బండి తీసుకొని మళ్ళీ ఇంకా బీసీ దగ్గర అయితే తెలియపొదాం ఇంకా అక్కడ ఇంకా గబ్బులు లేపేద్దాం అనమాట బండి ఎక్కడ బండి ఎక్కడ ఏందా ఇక్కడ ఒక బండి కూడా లేదు ఏంది కేసు బండి కూడా లేదనమాట ఎట్టనే సరే కేసి ఇంకా నేనైతే ఆగననమాట సీ మోస్ట్ ఎట్టనే పట్టుకోవాల్సిందే దాన్ని ఇంకా సంపాల్సిందే అనమాట ఈ మ్యాన్ బ్యాట్ మ్యాన్ స్పాటర్ మ్యాన్ అన్ని మనమే కేసి ఇంకా లాస్ట్ కి యాడుంద్రా బండి ఇక్కడేదో బైక్ ఉంది లోపల బైక్ అయితే ఉందనమాట ఎట్రా పోయేది లోపలికి ఓకే ఓకే ఇక్కడైతే ఉందన్నమాట ఎక్కేద్దేసి ఇంకా సరదాగా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా దూరం అయింది అనమాట ఓ బండి ఇక్కడ ర్యాంప్ అయితే ఉంది అనమాట ఈ ర్యాంప్ యూజ్ చేసుకుని డైరెక్ట్ ఇంకా రోడ్డుపైకే దూకుతాము ఎనికి వచ్చే ఫోర్స్ ఉండాలి మా ఫోర్స్ ఉంటేనే కొంచెం ఎనికి వచ్చి అక్కడ నుంచి దూకితే భారీగా అయితే ఉంటదనమాట కమాన్ 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 లేపాలి లేపాలి బండి లేపాలి లేపు 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 అద్దే లేచింది గేస్ మన బండి సార్ లేచోబెట్టి కూర్చోబెట్టి అద్దే డైరెక్ట్ ఇంకా రోడ్డుపైకైతే వచ్చేసా అనమాట బ్యాటింగ్ మాస్టర్ మా బాగా ఇంకా తొందర బాగా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట అటుండగా ఇంకా మన స్టంట్లు అంటే మో అనమాట ఇప్పుడు తొందరగా బీసీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మాస్టర్ని పట్టేసుకుందాము ఆఫీసర్ గారు కూడా చెప్పారు అరే మా చచ్చిపోతా అనేసి లాస్ట్ సండస్ కొంచెం ఇంకా ప్రాణం కూడా ఇస్తారు అనమాట అది చేసి మన లాస్ అంటస్ అంటే మొత్తం మో ఉండదు అనమాట వెళ్ళిపోిప సిటీలో ఓడిగుళ్ళేయ్యా అందరు ఇంట్లో పడుకున్నారనమాట భయంతో అందరు పడుకుంటే మనం పడుకుంటాం మనం వేరు గేసి మనం వేరు మనం మొత్తంతో వేరే అనమాట మనం అంతే ఇంకా నుంచి ఇంకా వెళ్ళిపోరుకోడా నా బీచ్ ఓకే ముందర అయితే ఉందనమాట ఐనా రిస్క్సి రిస్క్ చేస్తున్నా ఏమైందో నాకు కూడా తెలియదు అనమాట ఆ సీమోషన్ అయితే మింగేయచ్చు లేకుంటే నేనే దాన్ని సంపద అనమాట ఏదో జరుగుతుంది గేసింగ్ రెండింటిలో ఏదైతే ఇంక వేసుకెళ్ళిపోవడం అనమాట యాడ్ నుంచి వెళ్తాము యాడ్ నుంచి వెళ్తాము మనకు బోట్ ఉంటే బాగుంటుంది అనమాట బోట్ అయినా ఏదో వేసి ఇంకా జెస్కి అయినా ఏదోటి ఒకటి ఇంక వేసుకెళ్ళిపోతే ఇంకా సముద్రం లోపలికి అయితే తెలాలి ఇప్పుడు మనము వెళ్తా ఎల్తా ఎల్తా వెళ్తా లేపు బండి లేపాగా వచ్చేసా వచ్చేసా ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఈడీ ట్రవర్గాడు నువ్వు ఏం చేస్తున్నావు రామ్ ఏడు నువ్వు కూడా వచ్చావా గైస్ మన ట్రవర్ గడ కూడా వచ్చాడనమాట సీమో స్టార్ట్ చేయడానికి అరే ట్రవర్గా నువ్వు నేను ఒకటే రా అదే నువ్వు వచ్చే సీపక్కుండు నేను వచ్చి చాపక్క వెళ్తా ఇద్దరం కలిసి ఉతికి వెళ్తావు ఓకేనా అర్థమైందా సర్లే సర్లే ఉండు ఓకేనా గన్స్ ఉన్నాయి కదా ఏ చూసుకుందాంలే భయపడద్రా ట్రావర్ గారు నువ్వు పోతే పోయింది ప్రాణాలు ఎందుకు చెప్పు ఎందుకు చెప్పు ఎందుకు చెప్పు నువ్వు బతికేదా లాస్ట్ స్టాండస్ కు చచ్చిపోతే ఎట్టు ఉండదా జా అట్టు ఉండాలా ఓకేనా భయపడద్దు నేను ఉన్నాను కదా లాస్ట్ స్టాండర్స్ కు చచ్చిపోదాం అని అంతే ఇంకొకనా ఇంకా ట్రవర్ గారితో మాట్లాడసారనమాట ట్రవర్ గారు ఈ పక్క అయితే ఉంటాడు నేను సాపక్క అయితే ఉంటానమాట అది వచ్చి ఆపక్కొచ్చింది అనుకోండి ట్రవర్ గారు ఈ చేస్తాడు అది వచ్చి ఆపక్క వచ్చింది నేను ఈ పక్కన నుంచి చేస్తానమాట అదే అన్నమాట ఇప్పుడు ప్లాన్ స్కెచ్ సర్లేండి ఇంక నాకు వచ్చి స్కెచ్ అయితే కావాలి లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళి దాన్ని వెళ్ళాలనమాట మనతో బాగుండదు అది కానీ పరపడ ఒడ్డుకు వచ్చింది అనుకోండి ఇంక మన ట్రోల్గా చూసుకుంటాడు ఇంకా ట్రోల్గా బ్యాటింగ్ చేస్తాడు అనమాట ఇంక మన లోపలికి అయితే అన్ని రెడీగా అయితే ఉన్నాయి పాయింట్ రేసి గా ఎంతో మంది లాస్ట్ సెంటర్ ప్రజల ప్రాణాలు తీసే అవుతున్నా వస్తున్నాడ్రా ఈ ఫ్రాంక్లిన్ గాడు పారా ఫ్రాంక్లిన్ కన్నలా పిసికి వేస్తాన్ని తన పెద్దగా అయితే ఉంటదంటే పెద్దగా ఉన్నా సరే చిన్నగా ఉన్నా సరే ఏడా మాత్రం వదలరా మా అసలే మన బాడీ స్టీల్ బాడీ పాపా తొందర బా లేపా అల్లలు మాత్రం భారీగా అయితే వస్తున్నాయి సేందుకేసి ఇంకా అప్పుడే అనమాట సముద్రము నాకు మాత్రం భయమే ఆస్తుంది ఏదో బిళ్ళప్ప అని చెప్తున్నా కానీ లోపల మాత్రం ఊనుకు ఊనుకు పుడుతుంది ఇంక ఇంట్లో పడుకోవచ్చురా అంటే ఇంకా అట్ట వచ్చేసి ఇంట్లో పడుకోలేము ప్లస్ వచ్చేసి దీంతో ఫైటింగ్ చేయలేము అనమాట ఏం చేయాలి అర్థం కావట్లేదు సరే ఇంకా ఇంక ముందరకు వెళ్దాం అనమాట మీ సపోర్ట్ కేసీ అంతే ఇంకా మీరు అంటే ఇంక లెఫ్ట్ అనమాట గ్యాల్లోకి ఏం కాదు ఏం కాదు ఏం కాదు రే ఇద ఇది రేపు నేను అటుకి వెళ్ళిపోలే ఆటకి వెళ్ళాలి గేసి ఇంకా ఓకే నేను దారి మర్చిపోయా నా కలవాటే గేసి ఇంక దారి అయితే మర్చిపోయా రైట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి లేకుండా వెనక్కి పోవాలా నువ్వు ఏందానా ఇది మ్యాప్ కూడా తెచ్చుకోలేదయ్యా నేను ఏం జాతం దారి అన్నమాట సర్లే సర్లే ఆ సీమోస్ట్ ఎక్కడ ఉంది ఎత్తుకుతాయి ఇంకా ఒరే సి మావా నువ్వు మర్యాద బయటకు వచ్చేసావు అనుకో వదిలేస్తా అదే నేను గానే ఎత్తికాను అనుకో రా మావా నీకు ఏంతో పడితే దాంతో ఒతుకును తప్పతో ఉతుకుతావు ఓకేనా అర్థం చేసుకో బయటికి వచ్చే ఇంకా చాలు గనా బాటికి వెళ్ళిపోయింది రే ఎనగలు వస్తుంది ఎనగలు వస్తుంది ఎనకలొస్తుంది పండి పడి పడితే పండి రని పని రాడొస్తే రేపు రే సిరగా మా సరదాగా వదిలేమా ఊరికి 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 సరదాగా సరదాగా మనమ్మన ఫ్రెండ్స్ మనమ్మన ఫ్రెండ్స్ మనమ్మన ఫ్రెండ్స్ వదిలేమా ప్లీజ్ మావ రే గా ఉండను గేసిన సైలెంట్ ఎందుకుంటా ఏ కటానా తీసా తాతగారు తాతగారు ఇచ్చిన కటానా అప్పట్లో మా తాతగారు జపాన్లు అల్లాడిచ్చేవాడు దీంతోనే ఫైటింగ్ చేయలేకపోతున్నా తాతగారు నన్ను క్షమించని తాతగారు మీరిచ్చిన కటానా తుక్కుబట్టేసింది అందుకే కోత ఓట్లేదు తాత కాపాడు తాత ఎందుకేసి ఓయమ్మ ఓయమ్మరే ముందర భాగం ఏంద్ర రే రే మాస్టర్ మా నువ్వు కొట్టదు మా కడుపుకి యాప్స్ ఉన్నాయి మళ్ళీ యాప్స్ విజిబిలిటీ పోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ ఆ గోర్లు ఎందరో అంతంత అంత ఉన్నాయి గా సెస్కైబ్ అయిపోవాలి దీంతో మనుషులు ఫైట్ చేయలేరు అనమాట దీంతో ఫైట్ చేయాలంటే ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ రావాలి మనం చూస్తే నార్మల్ మ్యాన్ అది కూడా చెడ్డీ మ్యాన్ అనమాట ఈ పైన బరిని వేసుకున్న సైలెంట్ ఉన్నది ఇంట్లో కూర్చొని న్యూస్ చూడొచ్చు కదా ఏ అట్లాంటి మనకి ఎందుకు చెప్పు ఏం చేశారు అతి చేయాలి ఇంకా ఫరస్ట్ అయిపోయి ఎత్తిపోవాలి అంతే అంతేసి తల రాతే అట్టయితే ఉందనమాట మన తలరాతే అతి తల రాత ఏం చేద్దం చేసి మొత్తం అతయిపోయింది అనమాట ఓకే 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 జంప్ అయిపోవాలి జంప్ అయిపోవాలి బా బాడీ మొత్తం ప్యాచీలు వేసింది కదా రే మాస్టర్ మావా ఏంది మావా ఇది ప్యాచీలు వేసావు కదా మావా నేను ఒడ్డుకొచ్చానా ఒడ్డుకొచ్చాను నేను యో దీన్ని ఎక్కడో చూసినట్టుంది రే 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 మన లాస్ట్ అండస్ సునామీ వచ్చిందా గైస్ మన లాస్ట్ సెంటస్ మునిగిపోయింది గేసి మనం బీసీ గారు అయితే ఉన్నా ఇప్పుడే రావాలి కదరా సునామీ సునామీ మావా నువ్వు కూడా ఇప్పుడే రావాలా గైస్ సునామీ వచ్చేసింది గేసి ఇంకా ఆ మోస్ట్ ఎవడు కంట్రోల్ చేయడానమాట ఇంకా సిటీ లోపలికి అయితే వచ్చేస్తుంది గైస్ ఎందుకు గైస్ నాకు ఈ పంచాయతీ ఏదో చేద్దాం అనుకున్నా ఏదో అయిపోయింది సర్లే ఫస్ట్ ప్రాణాలు కాపాడుకోవాలి దాన్ని సంపడానికి అయితే అనమాట ఏ అనేసి ఇప్పుడు పరిగితే దాన్ని ఇక్కడి నుంచి పరిగి దుబ్బరికి దుబ్బరికి బండిలో కూడా వెళ్ళలేము రా మామ గీత కొట్టుకుంటూ వెళ్ళాలి ఓ బోటు లేదు ఏంది లేదు గైస్ పదన్ గేసి ఇంకెళ్దాము బాబా బాబా వాన్ చేసిందే మామూలు చెప్పాలంటే కుక్కలా కొట్టింది అనమాట ఈ ట్రవర్ అటుకి వెళ్ళిపోయాడారు ఆ స్వామి మొత్తం మునిగిపోయింది అనమాట మన లాస్టర్స్ అసలు ఈ సునామీ ఎందుకు వచ్చింది అయ్యా నాకు అర్థం కావట్లేదు ఎంగల ప్యాచ్లే ముందర ప్యాచ్లే అనమాట ఈ ట్రవర్ ట్రవర్గా ఇప్పుడు ఫోన్ చేత ఎక్కి పాడు ఈ ట్రవర్గాడు ఒరే ట్రవరున్నావా సో నువ్వు ఫోన్ ఎత్తరా అయ్యా ఫోన్ ఎత్తరా వాసిపోతుందయ్యా నాకు ఇక్కడ అబ్బా ఊరికి గెలుపుకున్నాను రే ఏడున్నావు ఏంటి బిల్డింగ్ పైన ఉన్నావు ఏ బిల్డింగ్ పైన ఉన్నావు ఆ ట్రవర్గా వచ్చి ఆ బిల్డింగ్ పైన ఎత్తున్నా ట్రైన్ కదా అక్కడ ఎల్లోనా ఓకే ఓకే ఎల్లొకరేనా కదా ఓకే 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 నువ్వు అక్కడే ఉన్నాను ఇప్పుడు చేస్తా ట్రవర్గా ఎల్లోకింది కదా అక్కడ ఉన్నాడంట అక్కడైతే ట్రవర్గా ఏందా నువ్వు యాటికంటే అటుకెళ్ళిపోయావు గైస్ ఏంది గైస్ ఎలాలు మాత్రం ఊపుతున్నాయి ఆ సీ రాకముందు ఎక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఇంటికి వెళ్ళి పడుకోవాలన్నమాట సైలెంట్ గుండెన్ గేసి ఇంకా సైలెంట్ గుంటే ఏం ప్రాబ్లమ్స్ రావన్నమాట వెళ్ళి గెలుకుంటా తోనే చెప్పేది మన తలరాత అది తలరాత అనేసి ఓకే ఓకే ఏం కాదు ఏం కాదు అటుకి వెళ్ళిపోయాడయా సర్లెంట్ గేసి ఇక్కడి నుంచి అనమాట బా సిన్న బా బా ఈత కొట్టలేకపోతాను ఎందుకంటే ఫుల్ వాసిపోయింది ఈ మాత్రం ఫుల్ అయితే కాటేసాడు మన మాస్టర్ మామ ఏంది గోర్లు వచ్చి ఈ సైజు అయితే ఉన్నాను మన నా సేతుల సైజు ఏ చోటే ఇంకా గీకింది మొత్తం అంతా రక్తాలు వచ్చేసాయి అనమాట బాగానే బరికింది ఏందన్నా ఇది పద్ధతి లేకుండా సర్లే ఏం కాదు ఏం కాదు పైకి పైకి కాదు ఇక్కడ నీళ్ళు రావా ఓకే ఇక్కడ నీళ్ళు అయితే రావట్టి టవర్ కూడా బాగానే సెట్ చేసుకున్నాడు పైన ఒరే టవర్ గా బానే సెట్ చేసే పైన ఇప్పుడు ఈ ల్యాడర్ అంతా ఎక్కాలనబడి ఎంత పెద్దగా ఉందా ఈ ఒరే టవర్ గా ఎటుకి వెళ్ళిపోయారు రే రే టవర్ గా రే టవర్ ఏమైందిరా నీకు గర్ల్స్ మా ట్రవర్గాని కూడా వాన్ చేసింది అనమాట సీ మాస్టర్ ఎరా గెలుక్కున్నావా నాకు తెలుసు నువ్వు నాకన్నా అతి క్యాండిడేట్ అనేసి ఈ ప్లానెట్ లోనే నాకన్నా అతి క్యాండిడేట్ ఉంటే ఆ ట్రవర్ గార్డే అనమాట ట్రవర్ గార్ లెగరా ప్లీజ్ రే లెగరా ఏంద్రా ఇది ఒంతారా ఈరోజు నేను పిసికేస్తా వాటికి వెళ్ళిపాడు మాస్టర్ గాడు నా తెలుసుకేసి ఆడ రాడనేసి నేనంటే ఆడికి భయం అనమాట ఒరే మాస్టర్ గా నీకే ధైర్యం ఉంటే నా కళ్ళ ముందరు రారా ఒరే సి మాస్టర్గా వినిపించట్లేదా నీకు ధైర్యం ఉంటే నా దగ్గర రా చూసుకుందామా వద్దు పిల్లలతో వద్దు చెప్తున్నా ఈ మాస్టర్ మాస్టర్గాడు రే రారా చూసుకుందాము నీకు దమ్ముంటే రారా చూసుకుందాము ఈడు యాటకిలిపాడ దాంకున్నావా దాంకున్నావు నువ్వు నా ఎలుసు దాంకుందావు అసలు సరదాగా అని నిజంగానే వచ్చేసింది రే ఏందయ్యా ఇది నువ్వు సరదాగా అన్న ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నానా సరదాగా అన్న అన్నా సరదాగా అన్న అన్నా వదిలే అన్న ప్లీజ్ అన్న నా 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 సరదాగా నాన్న గాయ సూరికి ఎట్టన్నా వచ్చి వాంచుతుంది అనమాట ఇప్పుడు దీంతో ఎట్టన్నా ఫైట్ చేయాల్సింది ఎట్ట చేస్తారు గైసి ఇలాంటి పెద్ద పెద్ద మాస్టర్లతో ఏ సూపర్ మేనా బ్యాట్ మ్యానా ఏదో నార్మల్ మ్యాన్ అప్పుడే చెప్పాయి కదా వీడు మాత్రం నన్నైతే వంచేస్తున్నాడు నువ్వు వదిలే అన్నా సరదాగా అన్న ప్లీజ్ అన్న ఏందన్నా ఇది పోయిపోయి నన్ను ఎందుకు కోరుతుంది ఇది దీనికి మాత్రం చాలా బ్రెయిన్ అవుతుంది అనమాట గుర్తు పెట్టుకొని కోడుతుంది నన్ను అయితే వాంచుతుంది మిక్సీలు వేసుకుంది అనమాట దీంతో ఫైటింగ్ చేయడం అంటే చాలా కష్టమైనా సరే ఫైటింగ్ చేస్తా రైట్ టెస్ట్ వేస్తే సమ్మని పడుకోవాలి తోకతో కొడుతుంది ఆ తోకతో కొడుతుంది నువ్వు తోకతో కొట్టద్దన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకో మా అమ్మ ఫైనల్ పైకి అయితే వచ్చేసనమాట సేపు కొట్టద్దా నువ్వు అవర్గా రౌండ్ అయితే అయిపోయింది ఏసే 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 పడింది 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 పేరిపో పేరిపో ఇప్పుడు మాట్లాడరాని అబ్బా ఏసేసా స్ట్రక్ అయిపోయావా స్ట్రక్ అయిపోయావా తీసుకో 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 ఓడిచ్చేసా ఓడిచ్చేసారే కాసేపు చల్లబడ్డావా చెప్పే ఉదురా వద్దురా వద్దురా అంటే ఏందిదా మింది మిందికి వచ్చి మంతొక చెప్తారా తర్లాండ్ గేస్ దీన్ని అయితే వేసే అన్నమాట దీనికి ఉందో పోయిందో నా ఏదో డౌట్ అనమాట ఉంటే మళ్ళీ పడబెడతా లేకపోతే వదిలేస్తా అనమాట నాతో ఒక తో చెప్తాను అసలే మన బాడీ వేయనమాట తర్లాంటి గేస్ మీ కూడా సార్ ఎక్స్ జన్ షేర్ జన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మొత్తం అంత వరకు బాగా వేసిపోస్తా మాస్టర్ మా మనతో పెట్టుకొచ్చి చెప్తాను